సంక్రాంతి వచ్చిందే తుమ్మెద. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో గైస్, మీరు ఫస్ట్ అయితే డెమో చూసారు కదా, అలా మీ వీడియో కూడా మీ వీడియోని విత్ ఇన్ 5 మినిట్స్లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఒక టెంప్లెట్ లింక్ అయితే ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో. సో మీరు లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇంకొక వీడియో అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ వీడియో చూసేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ నా సెకండ్ ఛానల్. చేసుకున్న తర్వాత ఆ వీడియో కింద మీకు టెంప్లెట్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కైన్మాస్టర్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో మనకి 16:9 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ వన్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మీరు వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని స్క్రాల్ చేసుకోండి. మీకు ఎంత కావాలనుకుంటుంటారు చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు లేస్ట్లోకి వెళ్ళి మీడియా ప్యాన్ ట్యాప్ ఇచ్చి మీకైతే టెంప్లెట్ లింక్ ఇస్తానని చెప్పాను కదా, సో మీరైతే దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకోండి, దీన్ని మనకి ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి ఈ టెంప్లెట్ని. సో ఇలా ఫుల్ స్క్రీన్లోకి సెట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి గ్రీన్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని రిమూవ్ చేయాలి. వీడియో మీద ట్యాప్ ఇచ్చేసి పక్కకి క్రోమోకే అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి అది అనేది రిమూవ్ అవుతుంది. సో కొంచెం అడ్జస్ట్ అయితే చేయండి అని. సో 50% పెట్టేస్తే మనకి అడ్జస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లేస్ట్లోకి వెళ్ళి మీడియా పాయింట్ ట్యాప్ చేయండి. సో మీరు ఇక్కడ ఇందులో మనకి ఫ్రేమ్లో అయితే మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫోటో యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫోటో వీడియోలు ఎంత ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా స్క్రాల్ చేసేసేయండి. సో ఇలా స్క్రాల్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని అనేది మనకి ఫ్రేమ్లోకి పంపించాలి. ఎలా అంటే ఇక్కడ పక్కకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, మనకి 3 డాట్స్ మీద టైప్ ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ అని కొడితే మనకి ఫోటో అనేది ఫ్రేమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇలా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు వీడియోకి బార్డర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో లేస్ట్లోకి వెళ్ళి మీడియా ప్యాన్ టైప్ ఇచ్చేసి మీకు ఈ బార్డర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఈ బార్డర్ని యాడ్ చేసుకోండి. సో ఇలా బార్డర్ యాడ్ చేసుకొని సో దీని కూడా ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకోండి. సో ఇలా ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసి మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి బార్డర్ కూడా యాడ్ అయిపోతుంది. ఇది కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా స్క్రాల్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేస్ట్లోకి వెళ్ళండి. మీ మళ్ళీ హోవలీలోకి వెళ్ళేసి మీకు ఒక స్మోక్ ఎఫెక్ట్ అంతే యాడ్ చేసుకోవాలి. సో వీడియోకి చూడండి, స్మోక్ ఎఫెక్ట్ ఉంది కదా. సో ఇది అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసేసి కింద సెట్ చేసేయండి. ఇలా చేసేసి ఇది కూడా మనకి వీడియోలో ఎంత ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా స్క్రాల్ చేసేసేయండి. ఇలా స్క్రాల్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు వీడియో సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ ఆడియో అనేది కనిపిస్తుంది కదా, ఆడియో పైన ట్యాప్ ఇచ్చేసేయండి. మీకు సాంగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్. సో మీరైతే సాంగ్ ఇక్కడ వచ్చేసి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ సాంగ్ మీద ట్యాప్ ఇచ్చేసి ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేస్తే మనకి సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. సో సాంగ్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. సో గైస్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి వీడియో ఎలా వచ్చింది. ఓకే గైస్, మనకి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. ఓకే గైస్, నేనైతే ఫుల్ సాంగ్తో ప్లే చేస్తాను. ఫుల్ సాంగ్తో ప్లే చేస్తే మనకి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, దానివల్ల నేను ఫుల్ సాంగ్తో ప్లే చేస్తాను. ఫుల్ సాంగ్తో ప్లే చేస్తే చాలా బాగుంటుంది. సో గైస్, వీడియో అయితే చూసారు కదా, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. గైస్, ఇక్కడ లాస్ట్ కార్నర్లో మనకి షేర్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత 1080p సెట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రేమ్ వచ్చేసి 30 ఫ్రేమ్స్ పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఎక్స్పర్ట్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకి వీడియో అనేది ఈ బాటర్ ఫుల్ కాగానే వీడియో అనేది ఎక్స్పర్ట్ అయిపోతుంది. మనకి వీడియో గ్యాలరీకి అయితే వచ్చేస్తుంది. సో గైస్, వీడియో అయితే చూసారు కదా, వీడియో నచ్చిన తర్వాత ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన సెకండ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.